నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. జనరల్గా ఆడవాళ్ళు చాలామంది ఏంటంటే వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం, లేకపోతే జనరల్గా మనం అందరం కూడా శివరాత్రికి ఉపవాసం ఉండటం, లేకపోతే దేవి నవరాత్రులకి ఉపవాసం ఉండటం, అంటే 9 డేస్ కనీసం ఒక పూట తినకుండా ఉండటం అనేది చేస్తూ ఉంటాము. ఆ టైంలో చాలామంది జస్ట్ ఒక ఫ్రూట్స్ తీసుకోవటం, లేకుంటే జస్ట్ వాటర్తో ఉండటము, కొందరు ఏంటంటే సగ్గు బియ్యము జావ కానీ సగ్గు బియ్యం ఉప్మా కానీ అలా తీసుకోవటం అంటూ చేస్తూ ఉంటారన్నమాట. ఉపవాసం టైంలో ఏం జరుగుతుందంటే మన బాడీ కొంచెము ఒక కైండ్ ఆఫ్ రెస్ట్కి వెళ్తుందన్నమాట. అంటే డైజెస్టివ్ సిస్టము కొంచెం రెస్ట్లో ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే మనకి కొంచెం డీటాక్స్ అనేది జరుగుతుంది. ప్రతిరోజు డీటాక్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే లివర్ అనేది మనకి డీటాక్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మనం తీసుకునే ఆహారంలో విష పదార్థాలు ఉంటే లివర్ దాన్ని తీసి మెటబలైజ్ చేసి బయటకు పంపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే లివర్కి కూడా కొంచెము రెస్ట్ అనేది దొరుకుతుంది ఉపవాసం చేస్తున్నప్పుడు. తర్వాత ఉపవాసం చేస్తే మన ఇండియన్స్కి చాలా మంచిది, అంటే ఆరోగ్యం చేకూరుతుంది అన్నమాట. మన జెంటికల్గా కూడా మనము ఉపవాసం చేయటం అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో మనము మంచి ఫ్రూట్స్ కనుక తీసుకుంటే, మంచి ఫ్రూట్స్ అంటే ప్రతి ఫ్రూట్ మంచిది, అయితే ఎక్కువ పొటాషియం ఉన్నటువంటి ఫ్రూట్, అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్, ఫైబర్ బాగా ఉండేటువంటి ఫ్రూట్స్, చక్కగా హీలింగ్ ఎలిమెంట్స్ బాగా ఉండేటువంటి ఫ్రూట్స్ మనం తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అఫ్కోర్స్ నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దానిమ్మ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. సో దానిమ్మ తీసుకుంటే ఉపవాసం టైంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో దానిమ్మ ఉపయోగించి ఒక సింపుల్ చక్కటి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. మన మెరుగైన ఆరోగ్యం కోసము ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే దానిమ్మ పోరియల్. దానిమ్మ పోరియల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. దానిమ్మ గింజలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, మిరియాలు, నెయ్యి. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్ ప్రాసెస్, కూడా చాలా ఈజీగా చేసుకునేటువంటిది. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకుని అన్నీ మిక్స్ చేసేసుకోవటమే. కొంచెం హీట్ తగిలితే సరిపోతుంది అన్నమాట. ఎక్కువ కుకింగ్ ప్రాసెస్ కూడా ఉండదు, ఒక 5 మినిట్స్లో మొత్తము ప్రాసెస్ అంతా అయిపోతుంది. అయితే మనము ఇక్కడ అన్నీ రెడీ చేసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువగా మీరు గమనించారా, దానిమ్మ మనం తీసుకొచ్చి పెడతాం ఇంట్లో, కానీ అది ఎండిపోయి ఆ పైన తొక్కంత గట్టిగా అయిపోయే వరకు వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే ఎవరికి టైం దొరకదు, అది కట్ ఓపెన్ చేసి ఒక్కొక్క గింజ తీసి ఒక దాంట్లో పెట్టి తినాలనే టైము ఎవరికి ఉండదన్నమాట. అందుకని దానిమ్మ తినటం అనేది కొంచెం తక్కువగానే తీసుకుంటూ ఉంటారు. అదే కనుక అరటిపండు అనుకోండి, వెంటనే పికప్ చేసి ఆ తొక్క తీసేసి ఇమీడియట్గా తీసేసుకోవచ్చు. యాపిల్ అయితే కడిగేసేసి డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. ఇలాంటివి అయితే ఈజీగా తినటానికి ఉంటుంది, కానీ దానిమ్మ తినటం అంటే అది ఒక పని అన్నమాట. అందుకని చాలామంది దాన్ని తక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ మనము ఒకసారి దానిమ్మ ఓపెన్ చేసేసి అవన్నీ కూడా గింజలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు కావాల్సినప్పుడల్లా ప్రతిరోజు కొంచెమన్నా తీసుకుంటే కనుక గుండెకి ఇది చాలా చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ అనేది కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ప్రతిరోజు దానిమ్మ తీసుకోండి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్యాన్ కూడా హీట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం అంతా మిరియాలు క్రష్ చేసుకుందాము. మిరియాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లేవర్ వస్తుందన్నమాట దీంతో. సో నెక్స్ట్ ఏంటంటే నెయ్యి. సో ఎనర్జీ, నెయ్యి అనగానే ఫస్ట్ కొంచెం ఎనర్జీ. నెక్స్ట్ మనము ఇందులో జీలకర్ర, క్రష్ చేసుకున్నటువంటి మిరియాలు. నెక్స్ట్ కరివేపాకు. చాలా సింపుల్గా చేసేదన్నమాట. ఉపవాసం ఉన్నప్పుడు మనము పెద్ద వంటకాలు కూడా ఎవరు చెయ్యరు. సో సింపుల్ వంటకం ఇది. నెక్స్ట్ మనం ఎంతైతే దానిమ్మ గింజలు తీసుకుంటామో అంత ఈక్వల్ పోర్షన్ కొబ్బరి.
నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ రెసిపీ. డైరెక్ట్గా సలాడ్ లాగా తీసేసుకోవచ్చు. ఒకటంటే ఒకటే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం అంత ఉప్పు. కొద్దిగా వేగిన తర్వాత మనము దీంట్లో దానిమ్మ గింజలు వేసేసి మిక్స్ చేసేసుకొని ఒక 1-2 మినిట్స్ వేయించేసేసి సర్వ్ చేసేసుకోవటం. ఇది మనకి అంత మొత్తం హార్ట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ కొబ్బరి కూడా మనకి చాలా గుండెకి చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ ఫైబర్ కంటెంట్, కొబ్బరి ఫైబరు తర్వాత దానిమ్మ ఫైబర్, ఈ రెండు కూడా మనకి డైజెస్టివ్ సిస్టమ్ క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో ఒక పక్క నుంచి బాడీ డీటాక్స్ అనేది ఆ విధంగా కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ దానిమ్మ గింజలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎప్పుడైనా గమనించారా మనము ఏదైనా సరే ఫ్రూట్ సలాడ్ కానీ లేకుంటే రైతా కానీ లేకుంటే ఏదో ఎనీ జనరల్గా సలాడ్స్లో కానీ ఈవెన్ వెజిటబుల్ సలాడ్స్లో కానీ దానిమ్మ గింజలు యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి దానిమ్మ గింజలు యాడ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ కూడా అంత బ్యూటిఫుల్ కలర్. అంటే ఈ కలర్ గురించి కంపల్సరీ మనం మాట్లాడుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, సర్వ్ చేసేసుకోవచ్చు. అయిపోయింది, అంత సింపుల్ అన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనము పచ్చిగా తినేవే. దానిమ్మ గింజలు అలాగే కొబ్బరి తురుము కూడా మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. జస్ట్ మనం ఏంటంటే అన్ని తాలింపులో మిక్స్ చేసుకుని దీని స్పెషల్ టేస్ట్ ఏంటంటే మనము ఇందులో మిరియాలు యాడ్ చేస్తాం కాబట్టి ఆ మిరియాల ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేస్తాం, అది కూడా చక్కగా ఉంటుంది. కావాలంటే కొందరు ఇందులో నిమ్మరసం కూడా పిండుకొని తీసుకోవచ్చు అన్నమాట జస్ట్ బిఫోర్ ఈటింగ్. అయితే కలర్ గురించి అనుకుంటున్నాం కదా, ఈ కలర్ అనేది ఏదైతే ఉందో ఆ కలర్ అన్నీ కూడా మనకి యాంటాక్సిడెంట్స్ అన్నమాట. ఇవి స్పెషలీ ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారించుతూ ఉంటుంది. తర్వాత క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఆఫ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ కలర్ ఒక ఇంపార్టెన్స్. మనకి చూడటానికి చక్కగా ఉండటం కాదు, మన ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఉండేటట్టు ఆ కలర్ చేస్తుంది అన్నమాట. అందుకనే ప్రతిరోజు కొంచెం దానిమ్మ గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి. అట్లీస్ట్ 1/4 దానిమ్మ తీసుకుంటే కనుక ఒక దానిమ్మ తీసుకుంటే 4 రోజులు వస్తుంది. సో తప్పనిసరిగా తీసుకోండి. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాం. వేడికి ఆ కలరు కొంచెం పర్పుల్ కలర్ కింద చేంజ్ అయింది పింక్. సో ఆయన ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది. సో చూడటానికి చాలా బాగుంది, వెంటనే తినేయాలని కూడా అనిపిస్తుంది. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ మనం తీసేసుకోవచ్చు. ఒక సలాడ్ లాగా తీసుకోవచ్చు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ కింద. ఒక సైడ్ డిష్ లాగా కూడా మనం భోజనం చేస్తున్నాం అనుకుంటాం, నార్మల్ భోజనం. సో నార్మల్ భోజనానికి కూడా ఇది ఒక సైడ్ డిష్ లాగా అన్నమాట. అంటే జనరల్గా మామూలుగా పంచభక్షాలు పెడుతున్నప్పుడు ఒక కొబ్బరితో చేసినటువంటి ఆహారం ఏదన్నా పెడతా ఉంటారన్నమాట. అది పోరియల్ అన్నమాట. అది మనమే కొబ్బరి దానిమ్మ కలిపి చేసి అక్కడ పెడితే కనుక అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఆహారానికి ఇది ఒక ప్రోబయోటిక్లా పనిచేస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మంచి ఫైబర్ ఉండటం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా ఉండేయటమే కాకుండా అరుగుదల అనేది పెంచుతుంది అన్నమాట. ఇంకో ముఖ్యమైనటువంటి పోషకం ఇందులో ఉండేది ఏది, మన దానిమ్మలో ఉండేది ఏంటంటే పొటాషియం అన్నమాట. పొటాషియం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే కనుక హైపర్ టెన్షన్ అంటే బీపీ అనేది కొంచెం నార్మల్సీకి వస్తుంది అన్నమాట. కొన్ని రకాల వంటి కిడ్నీ డిసీజ్కి కూడా పొటాషియం కంటెంట్ ఉండటం అవసరమవుతుంది. ఆ టైంలో మనము దానిమ్మ వేస్తే అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సోడియంని బ్యాలెన్స్ చేసేటువంటి సాల్ట్ ఏదన్నా ఉందంటే అది పొటాషియం అన్నమాట. సోడియం పొటాషియం ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవ్వటం అనేది చాలా అవసరం. ఉపవాసాల్లో కూడా మనము ఆహారం సరిగ్గా తీసుకోము కాబట్టి అక్కడ సోడియం పొటాషియం బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. అందుకనే ఆ టైంలో మనము దానిమ్మతో చేసినటువంటి ఎనీ డైరెక్ట్గా దానిమ్మ తీసుకోవచ్చు, లేకుంటే ఎనీ రెసిపీ చేసుకోవచ్చు, లేకుంటే ఈ విధంగా చేసి తీసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అటు మనకి డైజెస్టివ్ సిస్టము బాగుంటుంది, మన సాల్ట్స్ మనకి వచ్చేస్తూ ఉంటాయి, ప్లస్ ఏంటంటే లివర్ డిటాక్సిఫికేషన్ కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట.
సో తప్పనిసరిగా మీరు ట్రై చేయవలసినటువంటి రెసిపీ ఇది, ఎస్పెషలీ దానిమ్మతో. ఎప్పుడు మనము దానిమ్మ డైరెక్ట్గా తీసుకోవటమే కానీ చాలా తక్కువగా కూరల్లో కానీ చట్నీలో కానీ ఏదన్నా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ రెసిపీస్ మీరు తప్పనిసరిగా ట్రై చేసి చూడండి, ఆరోగ్యంగా ఉండండి. దానిమ్మ పోరియల్ రెడీ అయిపోయింది. దానిమ్మ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. దానిమ్మలో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. దానిమ్మలో డైటరీ ఫైబర్, అలాగే విటమిన్ సి, విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్ మరియు ఫోలేట్, పొటాషియంతో పాటు మీ ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ చాలా ఫీనోలిక్ పదార్థాలను కలిగి ఉంటుంది. అలాగే కొన్ని ఆల్కలైడ్లు మరియు స్టెరాల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రసవించే వయసులో ఉన్న మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ ఆరోగ్యకరమైన లివర్ ఎంజైమ్స్ను పెంచుతుంది. ఇది కాలేయాన్ని హానికరమైన టాక్సిన్ నుండి రక్షిస్తూ మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది. చూశారు కదండి, దానిమ్మ పోరియల్ చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎస్పెషలీ ఇది ఉపవాసాలు ఉన్నప్పుడు ఉపయోగించుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మన బాడీ డీటాక్స్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ఆ డీటాక్స్ ప్రాసెస్కి కావాల్సినటువంటి సాల్ట్స్ కానీ, ఫైబర్ కంటెంట్ కానీ, ఇతర ముఖ్యమైనటువంటి హీలింగ్ పోషకాలన్నీ కూడా దానిమ్మ ఇంకా తర్వాత కొబ్బరి నుంచి మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా ఎక్సలెంట్ రెసిపీ అన్నమాట, ఎస్పెషలీ ఉపవాసాలు చేస్తున్నప్పుడు. సో తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానికి నమస్తే.